హలో హలో బా చెప్పరా బావా ఎలా ఉన్నావు నేను బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు సూపర్ బావా ఏంట్రా సంగతులు అది ఎక్కడున్నావురా హైదరాబాద్లో చే నాకు తెలుదురా అదే ఫ్లాట్లో ఉన్నావా అని అడుగుతున్నా అదే ఫ్లాటరా కేపీహెచ్బి ఏం లేదు ఒక ఇంపార్టెంట్ పని మీద హైదరాబాద్ వచ్చానురా అంటే రెండు రోజులు ఉండాలి అందుకే నీ ఫ్లాట్లో కుదురుద్దో లేదు అని రే అలా అడుగుతావేంట్రా ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాలి కానీ అంటే ఆంటీ అంకుల్ ఉంటారు కదరా ఎవ్వరు లేరు నువ్వు వచ్చే జస్ట్ ఇప్పుడే బస్ దిగాను బావా ఇప్పుడు స్టార్ట్ అయిపోతా ఓకేరా అయిపో సరే బావా ఏదోగి మనమంటే అభిమానమే ఏదో ఫార్మాలిటీ కడగాలి అంతే అపార్ట్మెంట్ అయితే ఇదే 203 103 ఏముందిలే డోర్ బెల్ కొడితే ఎవరో ఒకరు ఓపెన్ చేయాల్సిందే కదా తెరుచుకొని పెట్టుకున్నాడు అంటే విడిదే ఉంటుంది ఎందుకన్నా మంచిది పిలిచి చూద్దాం ఒరే అమరావు ఒరే బావా ఒరే బావా చాల చాల రా నాడేంద్రని నువ్వు చూసి ఒక్క నిమిషం ఫ్లాట్ చాలా నీట్ గా పెట్టుకున్నావురా ఫ్లాట్ ఎంత నీట్ గా ఉన్నా మనం మాత్రం నాటుగాలే కదా చాలు పిల్లలు భయపడతారు పద బావా ఉన్నే చిన్న ఫోన్ కన్నా ఒక సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేద్దాం అది తీసుకో అరే ఆగు అరే ఇందులో నువ్వు లేవు నేను లేను ఏం తీసావురా నీకు తెలుదురా మన ఫేస్ వాల్యూ గురించి ఎక్కువ ఫొటోస్ దిగొద్దు ఆయక్షణం అంట సరే కానీ మధ్యన ఏం తింటావు ఫిష్ మటన్ ఫ్రాన్స్ ఏం తింటావు ఏంటి బావ ఇవన్నీ నువ్వు వండి పెడతావా ఎక్స్ట్రా చెక్ స్విగ్గీలో ఆర్డర్ పెడతా రా లోపలరా బ్యాగ్ తెచ్చుకుంటా తెచ్చుకో అవునరా ఆ స్వామి గారు ఎలా ఉన్నారా బావా నీకు అసలు విషయం తెలీదా బియర్ తాగితే కరోనా రాదని వీడియో షూట్ చేసి వాట్సాప్ లో వైరల్ చేశాడరా పోలీసులు విని గుర్తుపట్టారా ఇంటికొచ్చి అండర్ వేర్తో మరి పరగెత్తించి కొట్టారు అలా కావాలి అవును బావా పాని సంపాదిస్తున్నట్టున్నావు ఇంకేమన్నా అప్పులు ఏమైనా చేస్తున్నావా రే అసలు మన రేంజ్ ఏంటో తెలుసా నా కింద 4 టీములు పనిచేస్తున్నాయిరా మంది ఇప్పుడు గోల్డెన్ లైఫ్ రా అసలు నా లైఫ్ కింగ్ అస్య కింగ్ ఓప్యహ అవునా చాలా హ్యాపీగా ఉందిరా బావా అవును బావా మనశ్శాంతిగా తాగి ఎన్ని రోజులు అయిందోరా బావా 2 మినిట్స్ ఓకే బావా ఏంట్రా తాగుతున్నావా అబ్బే ఏం లేదే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చాడు ఇంక ఇద్దరం కలిసి అలా అలా ఏదో డిన్నర్ అయిందా అయిందిలే కానీ ఎక్కువ తాకు చెప్పా కదా రేపేంటో సరే సరే నువ్వు అన్నిసార్లు చెప్పకు ఎక్కడ ఏదాపాలో నాకు బాగా తెలుసు
సరే అయితే మార్నింగ్ కాల్ చేస్తాను. బాయ్, గుడ్ నైట్. ఆ బేబీ, ఐ లవ్ యూ బేబీ. ఏంటో సార్ కింత లవ్ వచ్చేసింది ఈరోజు. సరే, లవ్ యూ టు బేబీ, గుడ్ నైట్. ఓకే బేబీ, గుడ్ నైట్. ఏంటి బావా, ఎవరు ఫోన్లో? అదా అది. ఏంట్రా ఇంకో అమ్మాయా? ఒరే నీ ఎంకమ్మ నా లవ్వురా. రే నువ్వు ప్రతి అమ్మాయి విషయంలో చెప్పేది ఇదే కదరా. ఎంతైనా సిటీ బియర్ సిటీ బియరే. బావా ఏంట్రా బ్లాక్ లో వదిలిపోయావుగా? అరే మనం రూమ్లో లుంగి కట్టుకున్నా పర్లేదురా, అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా నీట్గా డీసెంట్గా పద్ధతిగా డిగ్నిఫైడ్గా వెళ్ళాలన్నమాట. అది కూడా కరెక్టే. సరేగా నేను బయటకు వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది. అవునేదో వర్క్ ఉందన్నావు కదా, బైక్ ఏమైనా కావాలా? అది నేను మేనేజ్ చేసుకుంటలేరా. నీ మొగన్ రా, సిటీలో ఎలా తిరుగుతావు? దబ్బాటు బైక్ తీసుకో, నాకు ఎలాగో కారు ఉంది కదా. వస్తా. అరే ఇప్పుడు థ్యాంక్స్ లెవెన్ వద్దురా. అంత లేదు రే, బైక్లో పెట్రోల్ ఉందా? ఫుల్ ట్యాంక్ ఉంది, వాడుకో. ఓకే ఓకే. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, కావాలంటే వండుకో, ఇంకా కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, నేను వస్తా. అమ్మ బాబోయ్, మన మీటింగ్ టైం ఉందిగా, అర్జెంట్గా ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇప్పుడు ఆఫీస్ కాలేంటప్పా? హలో, వస్తున్నా శ్వేత. ఇంతకీ మీ నాన్నగారు వచ్చారా? నాన్నగారు రాలేదు. అయ్యో మరి ఇప్పుడు ఎలా? మా అన్నయ్య వచ్చాడు. ఓ, మిస్టర్ సూర్య వచ్చాడా? అది కూడా మన మంచికేలే. డైరెక్ట్గా మీ నాన్నతో మాట్లాడే ముందు మీ అన్నతో కొంచెం మాట్లాడితే మనకు సపోర్ట్గా ఉంటుంది. అంతేలే, కానీ ఇంకా ఎక్కడున్నావు? ఎంత టైం పడుతుంది? మా అన్నయ్య వచ్చి 10 మినిట్స్ అయింది, మళ్ళీ వాడు ఏమంటాడో ఏంటో. వచ్చేస్తున్నా శ్వేత, నువ్వు ఫోన్ పెట్టి, 5 నిమిషాలు నీ ముందుంటాను. త్వరగా రా. పండేంటి ఇక్కడ ఉంది. ఆ
ఓహో బావగారు తీసుకొచ్చాడా? శ్వేత ఏంటి ఇక్కడ ఉంది? బావగారు ఏంటి శ్వేత మాట్లాడుతున్నాడు? అంటే కొంపతీసి శ్వేత మా బావగడి చెల్లెలా? అయ్యా బాబోయ్, చెప్పు. అప్పుడు శ్వేత కొంపలు అంటించావు కదే. అమ్మ బాబోయ్, ఎక్కడ మీ ఓడు? వస్తున్నట్టున్నాడు. సరే వెయిట్ చేద్దాం. దీపు ఎక్కడున్నావు? నీ ముందు కూర్చుందేవాడు మా అన్నయ్య. కాదు కాదు, మా బావగాడు. మీ బావే? ఓ సినీ తుంపతేగ, మీ అన్న పేరు సూర్య అన్నావు కదే. మా అన్నయ్య పేరు వెంకట నాగ సూర్య తేజ. వాడు నా ఫ్రెండ్ తేజగాడే. ఓ అయితే నీకు తన ముందే తెలుసా? ఇప్పుడు నేను కానీ వాడు చెల్లిని లవ్ చేశానని తెలిస్తే నేను మటాషేనే. అదేంటి? అదంతా నీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను, కానీ నువ్వు ఏదో చేసి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సరే ఎలాగో వచ్చావు కదా, రా కలిసేద్దాం. ఓ సెత్తింగ్ కడతానా, ఇప్పుడు వాడు నేను లవ్ చేసిన విషయం తెలియకూడదే. కొంపదీసి నా ఫోటో ఏమైనా చూసాడా? లేదు, అన్నయ్యకి ఫొటోస్ అంటే చిరాకు కదా. అరే ఇందులో నువ్వు లేవు నేను లేను, ఏం తీసావురా? నీకు తెలుదురా మన ఫేస్ వాల్యూ గురించి, ఎక్కువ ఫొటోస్ దిగొద్దు, యాక్షన్ ఉంటా. అందుకే నా కొంప ముంచాడు. సరే నువ్వు ఏదో చెప్పి మేనేజ్ చేసే. ఏం చెప్తున్నావు? వ్యాక్సిన్ వేయించుకున్నాడు, ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవర్ అని చెప్పేసి. వెళ్ళు. అమ్మో ఏంటో, ఏమైంది ఇంకా రాలేదు? అది తను నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నాడంట, సో ఫీవర్ వచ్చిందని రేపు మీట్ అవుదాం అన్నాడు. అవునా? సరే ఎలాగో వచ్చాను కదా, ఇంకా 2 డేస్ ఉంటా హైదరాబాద్లో, రేపు కలుద్దాం మీ హీరోని. మరి నేను బయలుదేరతా. అవును, ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు? మా బావగాడి ఫ్లాట్లో ఉంటున్నా, బైక్ కూడా ఇచ్చాడు. బాయ్. సరే డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళిపో, షాపింగ్లు గీపింగ్లు అని తిరగమాక. అర్థమైందా? నిన్నే అర్థమైందా? రేపు నీ హీరో వస్తాడు కదా, అప్పుడు ముగ్గురు కలిసి వెళ్దాం షాపింగ్కి. సరేనా, బాయ్. బాయ్. అసలే తింగడిది, వాడికి ఆల్రెడీ చెప్పేసింటుందంటావా? వాడి కనుక ఈ విషయం తెలిస్తే. రేయ మర్గా, నా తల్లిని లవ్ చేస్తావా? నువ్వు నాకు కనిపించరా, ఉప్పెన సినిమా క్లైమాక్స్ చూపిస్తా. అమ్మో ఇలా బుక్కే పేరేంటి? దేవుడా నాకేంటి పరీక్ష, నా కర్మ. అమ్మో వాడు బయటకు వచ్చేలా. ఏమైంది బావా, డల్గా ఉన్నావు? వర్క్ రా, ప్రెషర్. ప్రెషర్ అదేంటి బావా, నువ్వు అమ్మాయిని కదా కలవడానికి వెళ్ళావు. అదేరా, కలిసా. కలిసేసి వస్తుండగా ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారా, తప్పదు కదా, వచ్చేసా. నువ్వేదో మీటింగ్ అన్నావు? అదా చెల్లి ఇక్కడే హాస్టల్లో ఉంటుందిరా, తన స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, జాబ్ కూడా చేసుకుంటుంది, ఈ సంవత్సరం నాన్న పెళ్లి చేద్దామన్నారా. తనేమో ఎవరినో ప్రేమించినా అని చెప్పింది. సరే ఒకసారి చూద్దాం మంచోడా కాదా, లేదా మనలాగా బేవర్స్ గాడని తెలుద్దామని వచ్చానరా. మనం బేవర్స్ గాలేంటి బావా?
విషయం అది కాదురా, నేను చెప్పేది విను. ఇందాక ఎక్కడున్నా? మనలాంటి బేవర్స్ గార్లని నేను నాన్న ఇద్దరం కలిసి చూద్దాం అనుకున్నావురా. నాన్నకేదో పని పడింది, ఆగిపోయారు. సో నన్ను పంపించారు ఒకసారి చూసిరారా అని. పనిలో పని, నా పిల్ల కూడా ఇక్కడే ఉంది, ఒకసారి కలుద్దామని. ఓ ఐ సీ, మరి ఏమైందిరా? ఆ జఫాగాడు వ్యాక్సిన్ వేయించుకున్నాడంటరా, ఫీవర్ అంట. టైం అంతా వేస్ట్ అయింది. నన్ను ఇన్నిసార్లు జఫా అనకరా, ఆడెంత నీ బావే కదా. ఆడు వ్యాక్సిన్ వేయించుకున్నాడంటే ఒకసారి ఆలోచించు, వాడికి ఎంత హెల్త్ కాన్షియస్. ఏమరావు, మనలాగా బేవర్స్ కాకపోతే చాలు. చచ్చిపోతాడేమో. అవును బావా, వీళ్ళు బట్టలు వేసుకుని ఎప్పుడు నడుస్తారా? నడుస్తారు, వెయిట్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? రే, లిఫ్ట్ చేయొచ్చు కదరా. అబ్బాయి ఏముండదు బావా, సో తప్ప పని పాడలేదు దానికి. అవునరా బావా, నీ గర్ల్ ఫ్రెండ్తో డైలీ వీడియో కాల్స్ మాట్లాడుతుంటావు కదా, చుమ్మా చుమ్మా దేదే అయినా. నిజం తెలిస్తే గుండాకి చచ్చిపోతావు. ఏంటి అబ్బే చచ్చి, అలాంటివి ఏం లేవురా, ట్రూ లవ్ బావా. నిజం చెప్పాయ్. ఒరే నిజం రా, మారిన వాడిని మనిషి అంటారు, నేను మారాను రా. మనుషుల గురించి కాదు, నీ గురించి చెప్పు. ఎల్లహ నీ మీద ఒట్రా జఫాగా. అమ్మ బాబాయ్, నన్ను సంపద్దామనే. చిచి చిచి, నేను మారిపోయాను రా జఫాగా. ఇలాంటివన్నీ చూడలేదురా నీవి. చీనా బతుకు, వెళ్ళు ఛానల్ మార్చుకుందాం. బాటిల్ తీసుకో, వాటర్ తాగు. ఏడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? హలో, ఎన్నిసార్లు కాల్ చేస్తావే, పక్కనే మీ అన్నయ్య గారు ఉన్నాడు. టైం చూసుకొని నేను చేస్తాను కదా, పిటి పిటి. అదేరా, టెన్షన్గా ఉంది, అందుకే నీకు కాల్ చేశాను. ఒసే, నీ టెన్షన్లో నేను కొంచెం దొరికిపోయేవాడినే, ఎందుకు కాల్ చేసావు? అదే నాన్న కాల్ చేశారు, తేజాని ఎప్పుడు కల్పిస్తున్నావని. ఇంకా నో మీటింగ్స్. ఏదో ఒకటి చెప్పి తేజ గారిని ఇంటికి పంపించేయాలి. ఎలా ఎలా? రేపు వాడికి ఏదో మీటింగ్ ఉందంట కదా, అదయ్యి వాడు వచ్చాక నాకు బెంగళూరులో బిజినెస్ మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి ఏదో చెప్పి అని పంపించేయి. ఈలోపు మనం ఏం చెప్పాలో డిసైడ్ అయ్యాం. సరే సరే సరే. సరే మరి, ఈసారి అయితే నువ్వే కాల్ చేయి, నేను చేయను. సరే బాయ్. బాయ్ చెప్పు. బాయ్. అదే లవ్ యూ టు చెప్పు. నేను పక్కన నీ దుంప దగ్గర పెట్టేవాడు. బాయ్. ఇందాక మార్పు చెందిన వాడే మనిషి అన్నట్టున్నావు. నాకు తెలుసురా, నాకు తెలుసురా మనిషి కాదని. నువ్వు నిజంగా నాకోసమే హైదరాబాద్ వచ్చావా?
నిజంగా నీ కోసమే వచ్చాను. నువ్వు అమెరికాలో ఉన్నా వచ్చేస్తాను తెలుసా? నీకు విషయం తెలుసా, నాకు పాస్పోర్ట్ లేదు అయినా వచ్చేస్తా. తేజగాడు అంటే ఏమనుకుంటున్నావు? అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? మా బావగాడి రూమ్ ఉందిగా. అవునా, ఎక్కడ? కేపిహెచ్పి. ఓ అవును, నువ్వు హాస్టల్ ఎందుకుంటున్నావు? ఎంత చక్క రూమ్ తీసుకొచ్చిగా, మనకు కూడా ప్రైవసీ ఉంటుంది. ఛా యా, నిజము? ఏం చేయమంటావు? నా ఫ్లాట్ ఏమో కుక్కట్పల్లిలో, ఆఫీస్ ఏమో బోడుప్పల్లో. డైలీ అప్ అండ్ డౌన్ అంటే నా వల్ల కాదు బాబు, అందుకే హాస్టల్కి ఫిక్స్ అయ్యాను. అమ్మ నాన్న వస్తే ఫ్లాట్కి వెళ్తాను, లేకపోతే అన్నయ్య ఉంటాడు. అవునా, సరేలే. నువ్వు హాస్టల్లో ఉంటే మనకు ప్రైవసీ ఉండదు కదే. అయితే మా బావగాడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సో మనకు ప్రైవసీ ఉంటుంది, వాడి ఫ్లాట్కి వెళ్దామా? అవునా, చెప్పు తెగుద్ది. జస్ట్ ప్రైవసీ కోసం అడిగానే అంతే. సరే వెళ్దాం. అవునా, నిజమా? గీత, నువ్వు నా రాత. తెరే చుట్టూ ఫిర్ జాతా, తెరే మర్ జాతా, చల్ జంగే. అరే ఏరియాకి తీసుకొచ్చా? వచ్చేసావు, దగ్గరలోనే ఉన్నావు. ఏమైంది? వచ్చేసాం, అదిగో అదే అపార్ట్మెంట్. రే, మా అన్నయ్య ఉండేది కూడా అదే అపార్ట్మెంట్ లో. అవునా, మీ అన్నయ్య గారి పేరేంటి? చింటూ అన్నయ్య. వాడి నిక్కు నేమ్ కాదు, వాడు పుట్టినప్పుడు పెట్టిన పేరు చెప్పు. అమర్. అమరా, ఒక్క సెకండ్. వీడేనా నువ్వు చెప్పిన కటౌట్? హే, వీడే. నీకు ముందే తెలుసా? నా మీద పగబట్టావా? ఈ విషయం కనుక వాడికి తెలిస్తే. నా చెల్లినే ప్రేమిస్తావా? చెల్లెల రెద్దవా, హైదరాబాద్ నుంచి మీ ఊరి వరకు పరిగెత్తించి పరిగెత్తించి కంట కోస్తా. అమ్మ బాబాయ్, నాకు పరిగెత్తి ఓపిక లేదు. ఏమైందిరా? ముందు వెళ్దాం పది ఇక్కడ నుంచి, లేదంటే అన్నయ్య దొరికిపోతాం. వాణ్ణి నేను బావా బావా అన్నందుకు నువ్వు నాకు నిజంగానే బావని చేసేసావు కదే. ఓ మై గాడ్, యు టూ మచ్ క్రేజీ. రే, ఏంట్రా అప్పటి నుంచి ఏదేదో వాగుతున్నావు, నాకు టెన్షన్గా ఉంది. పోనీ హాస్పిటల్కి వెళ్దామా? వాట్ ఆర్ యు టాకింగ్? ఆర్ యు క్రేజీ? ఐఎమ్ నాట్ క్రేజీ, ఐఎమ్ జస్ట్ లేజీ. అరే, ఇప్పుడు ఎలా రా? ఏమో, నాకేం తెలుసు, ఏదో ప్రైవసీ కోసం కకృతి పడితే ఇలా కరెంట్ షాక్లో కొట్టిస్తామని. కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామే, టైం చేసుకొని చెప్తాం. అర్జెంట్గా నా మీటింగ్ చేసుకొని ఊరెళ్ళాలి. బ్యాచ్ అయితే చావు. మీ అమ్మ నీకోసం మర్చేస్తా మర్చేస్తా అన్నందుకు నాకు చెప్పేసి ఎలా ఉన్నావు కదే. ఏ
బావా అరే అక్కడ ఆడబలిందిరా చూసొస్తా. ఆడబల్లు నేను కదా టెన్షన్ పడాలి, వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? ఏదో తేడాగుంది, ఆడబల్లి ఎందుకు వచ్చింది? మా బావగాడు కలగనలేదు, దాని చెల్లికి మొగుడవుతానని ఈనాడు. అమ్మని అమ్మ, ఇదే అనవసరంగా టెన్షన్ పడ్డానే. హలో అన్నయ్య. ఏంటి ఏమైంది? ఇంతకి మీ హీరోకి జ్వరం తగ్గిందంటున్నా లేదా? అది ఇంకా తగ్గలేదంట. సరే రేపు ఎలాగైనా కలిసేయాలి, సరేనా? సరే మాట్లాడతాను. మెల్లిగా కాదు, కొంచెం గట్టిగా మాట్లాడు. మా అన్నయ్య సీరియస్ అవుతున్నాడని చెప్పవాడికి. సరేనా, రేపు కలుద్దాం. బాయ్. సరే బాయ్. ఈ పని అర్జెంట్గా ఫినిష్ చేసుకుని ఊరు వెళ్ళిపోవాలి, లేదంటే టెన్షన్కి తల పగిలిపోయేలా ఉంది. ఏంటి ఈరోజైనా వస్తున్నాడా మీ హీరో? తనకి ఏదో బిజినెస్ మీటింగ్ ఉందంట, సో బెంగళూరు వెళ్ళి రావాలంటున్నాడు. ఏంటి ఆటలుగా ఉందా? అసలు వాడు సీరియస్గానే ఉన్నాడా? మూడు రోజుల నుంచి చూసిన ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. నేను వచ్చా కాబట్టి సరిపోయింది, అదే నాన్న వచ్చిండే. ఈ పాటికి పెటాకులు అయిపోయేది. ముందు వాడిని కనుక్కో, వాడు పెళ్లి చేసుకోవడానికి ప్రేమించాడా లేకుంటే టైంపాస్కి ప్రేమించాడా అని. ఆ తర్వాత ఏం చేయాలో ఇద్దాం. మొన్నటి మొన్న వాడే అన్నాడు అబ్బాయి చూడడానికి వచ్చానరా, ఆడు మంచోడా లేకపోతే మనలాంటి బేవర్స్ గాడా అని చెప్పి. అలాంటి ఓడి దగ్గరికి పోయి ఎలా చెప్పమంటావు? రే నీ చెల్లిని నేను ప్రేమించానరా అని చెప్పి. సరే ఒకవేళ చెప్పాననుకో ఏమంటాడో తెలుసా? ఎరా ఆఖరికి నువ్వు నా చెల్లిని కూడా వదలలేదరా అంటాడు. అలాంటి మాట నా బెస్ట్ ఫ్రెండ్ నోట వినడం కన్నా చచ్చిపోవడం మేలు. అయితే ఇప్పుడు ఏమంటావు, కలుస్తావా లేదా? వాడితో ఈ మాట చెప్పడం కన్నా నిన్ను మర్చిపోవడమే ఈజీ. వదిలే. The number you have dialed is not in service at this time.
sorry. The number you have dialed is not in service at this time. సర్లేవే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాడు ఎలాంటి ముందే నీకు తెలిసిపోయింది కదా. ఇక మీద జాగ్రత్తగా ఉండు. అయినా నీకు పెళ్ళికి అంత తొందరేముంది? నేను నాన్న కలిసి ఒక రెండు నెలలు జల్లెడేసామనుకో, సినిమా సినిమా హీరో లాంటి తీసుకొచ్చి నీ పెళ్ళి జామ్ జామ్గా చేస్తా. సరేనా, మేమున్నాం కదా, టెన్షన్ ఎందుకు? అమ్మయ్యా, నవ్వేశావా? ఖర్చులకు డబ్బులున్నాయా? సరే, ఇవి కూడా ఉంచుకో, షాపింగ్ చేసుకో. నాన్నకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తా. బాయ్. గీత వదులు. గీత, నువ్వు నా మాట వినుక్తా? గీత వదులు ప్లీజ్. గీత, నేను మళ్ళీ వచ్చినాక మాట్లాడతాను చెప్తున్నా కదా. ఈరోజు తేలిపోవాల్సిందే తేజు. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? ఇదిగో గీత, నువ్వు నా మాట వినకుంటే నేను వెళ్ళిపోతా. తేజు, తేజు నా మాట విను. నీ కర్మ. ఏంట్రా ఇలా వచ్చావు? లోపలికి రావచ్చా? రా. అన్నయ్య. ఏంట్రా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పరా? దూరంగా హాస్టల్లో పెట్టింది నీకు ఏది ఇబ్బంది ఉండకూడదని. అంతేగాని ఇక్కడ అడ్డమైన వాళ్ళతో లవ్వులు నడుపుతామని కాదు. నీకు ఏ ఎన్ఆర్ఐ సంబంధం చేద్దామని నేను నాన్న అనుకుంటుంటే నీకు ఇంకెవరు దొరకలేదా? నాతో తిరిగి బేవర్స్ గాన్ లవ్ చేస్తావా? కంట్రీ బ్రూట్, ఊర్నా కొడికాడు. అటు కనపడి నరికేస్తా. అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇచ్చేది వాళ్ళకంటూ వాళ్ళు ఏదైనా సంపాదించుకుంటారు, కాళ్ళ మీద నిలబడతారని, ఇలా చేస్తారని కాదు. ఇలా కొట్టి నీ మగతనం చూపిస్తున్నావా, లేదా కొడితే మగాడివైపోతావా అనుకుంటున్నావా? ఫ్రీడమ్ ఇచ్చాడంట, ఫ్రీడమ్. నువ్వేంట్రా నాకిచ్చేది? నువ్వు చెప్తున్నావా నాకు నీతులు? ఎన్ఆర్ఐ సంబంధం అంట, నేను అడిగేనా నిన్ను? ఎన్ఆర్ఐ సంబంధాన్ని నువ్వు చేసుకో, నేను మాత్రం అమ్మా నాన్నకి దగ్గరగా ఉండే ఆ ఊరునే చేసుకుంటాను. వాణ్ణి ఫ్రెండ్ అని నాకు మొన్న తెలిసింది, కానీ 4 ఏళ్ల క్రితం నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్లో ఉన్నప్పుడు, నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నువ్వు బాధపడుతున్నప్పుడు నీతో ఒక ఫ్రెండ్ ఉన్నాడే, వాడే తేజ అని నాకు అప్పుడే తెలుసుంటే అప్పుడే తన్ని లవ్ చేసేదాన్ని. అయినా నీ ఒపీనియన్ ఎవడ అడిగారా? నాన్న నేను ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటాను. మారు మాట్లాడకుండా ఒప్పుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో. గీతాది కాదు, అన్నయ్యవి కాబట్టి వచ్చి అక్షింతలు వేసిపో. సంబంధం చేద్దామని నేను నాన్న అనుకుంటుంటే నీకు ఇంకెవరు దొరకలేదా? నాతో తిరిగి ఆ బేవర్స్ గారిని లవ్ చేస్తావా? కంట్రీ బ్రూట్,
ఊర్నా కొడుకు ఆడు వాడు కనపన్ని నరికేస్తా. కన్నుల్లో జలపాతాలేనా, దూరంగా ఒకటేగా ఈ నేల ఆకాశం, ముడిపడిన బంధాలే బరువైపోయేనా. ఎన్నెన్నో కథనాలు మౌనంగా మిలిపెడితే బంధానికి ప్రాణం నిలిచే ఉంటుందా. కలలన్నీ కలిసొచ్చి చూస్తుంటే ఆ కలలకు బదులేదో ఇస్తుందా ప్రేమ. కాలం కదై మారగా కలలకు ప్రాణం పోసే నా ప్రేమ, మనసులు విరిచే శాపం ఈ ప్రేమ, దూరం పెంచి చిత్రం చూస్తుందా. ఉదయానికి తన ఒడిలో వెలుతురు వింతేనా, అని మురిసిన మరుక్షణం కటి ప్రేమ. అలలెగసిన చోటే పీడౌన నేలంత, కలలెగసిన కన్నుల్లో జలపాతాలేనా. దూరంగా ఒకటేగా ఈ నేల ఆకాశం, ముడిపడిన బంధాలే బరువైపోయేనా. హలో నాన్నా. రే ఏంట్రా మీ అన్న చెల్లెల గొడవ ఏంటి? అది కాదు నాన్న, చెల్లి తేజగాని లవ్ చేశాను అంటే. అయితే నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా? ఇక్కడ ఊర్లో టెన్షన్స్ అన్ని మీకెందుకని సిటీలో ఉండమంటే మీరు కొట్టుకోవడం ఏంట్రా? అంత కోపం ఎందుకురా నీకు? దాన్ని ఎందుకు కొట్టావు నువ్వు అసలు? కోపం ఏం లేదు నాన్న, వాడు నా బెస్ట్ ఫ్రెండే. అదే కదరా నేను చెప్పేది, వాడు నీ బెస్ట్ ఫ్రెండ్, అది కాక నీకు బ్యాడ్ టైంలో వాడు తోడుగా ఉన్నాడు. మరేంట్రా నీ ప్రాబ్లం? నాన్న అది రే నాకు గీత మీద తన డెసిషన్ మీద నమ్మకం ఉంది. అరే వాడికి నువ్వు అంటే ఎంత ఇష్టమో నాకు ఆల్రెడీ తెలుసురా. స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోండిరా, హ్యాపీగా గీత ఇక్కడే మనతో ఉండిపోతుంది. ఇంతకంటే ఏం కావాలరా మనకి? సరే నాన్న. ఎందుకంత ఫీల్ అవుతున్నా? తను ఏమైనా హిట్లర్ సినిమాలో చిరంజీవియా? గీత వాడు నీకు అన్నయ్య మాత్రమే, కానీ నాకు బ్లడ్ ఫ్రెండ్ వాడు. అది నీకు చెప్పిన అర్థం కాదులే.
కొన్ని రోజులు నాతో మాట్లాడు, తర్వాత కలిసి డిసైడ్ చేద్దాం. రూమ్లో నా బ్యాగ్ ఉంది, ఒకసారి నువ్వు వస్తే నా బ్యాగ్ తీసుకొని నేను ఊరెళ్ళిపోతాను. అరే అరే నేను చెప్పేదాని రా, అరే అరే సారీ రా గీత. నువ్వన్న చెప్పవే. అరే అరే ఆగరా ఆగరా, ఒరే ఆగరా, అసలేంట్రా నీ ప్రాబ్లం? రే నువ్వు నన్ను సరదాగా బేవాడ్స్ అంటావు అనుకున్నానరా, కానీ ఇంగ్లీష్లో ఏదో తిడతావు అనుకోలేదురా. అవునరా, అమ్మ నా బుద్ధులు తిట్టినప్పుడు రియాక్ట్ అవ్వలేదు, కానీ ఏదో రెండు మాటలు అనేసరికి ఓ రియాక్ట్ అయిపోతున్నావే. రే పోరా, నువ్వు నన్ను ఊరోడన్నావు. ఏ కాదా, సిటీ ఓడివే. సరేలే, నేను కూడా ఊరోనే కదా. నీకు తెలుసు కదరా నాకు కోపం వస్తే మంత్రాలు వస్తాయని. నిన్నే కాదు దీన్ని కూడా తిట్టాను, కావాలంటే అడుగు. సర్లే, ఇద్దరు కలిపి సారీ. రే గీత విషయం పక్కన పెట్టరా, నీతో శ్వేత గురించి మాట్లాడాలరా. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అదేరా నేను చెప్పబోయేది. వాగరా, నువ్వు చెప్పావా నేను వెళ్ళిపోతున్నాని? అబ్బా నేను చెప్పేది వినరా. నువ్వు కలవడానికి వచ్చిన అబ్బాయిని నేనేరా. ఏంటి? శ్వేత ప్రేమించింది నన్నేరా? నేనే. ఏమైందిరా? I lost Gita. Gita lost me. Sweta lost you. You lost Sweta. Oh my tata. What is my rata? Gita. చెప్పేది విను. అంటే శ్వేతలో చేసిన బేవర్స్ గాడి వినువేనారా? అబ్బా సరే నేనేరా. నువ్వు గీత విషయంలో ఫీల్ అయినట్టే నేను కూడా శ్వేత విషయంలో ఫీల్ అయ్యాను, అందుకే తను వదిలేద్దాం అనుకున్నాను. కానీ గీత వచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్పిందిరా. ఏం చేసినా సరే నువ్వు నాకు బావయ్యేలాగా దేవుడు స్కెచ్ చేస్తే ఏం చేస్తానరా? నువ్వు నేను ఒక మాట అనుకున్నావు అనుకో, నీ చెల్లి నా చెల్లి అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చురా. ఏమోరా నేను ఒప్పుకో. బావ అది కాదు. బావ అంటే పొడిచి చెప్తా. అది కాదురా, అంటే ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వు ఎంత పెద్ద బేవర్స్ కూడా నాకు బాగా తెలుసు, అయినా మా చెల్లి నీకు ఇవ్వట్లా? అదే అదే. నో, నువ్వేదో మాయ మాటలు చెప్పి నా చెల్లిని మోసం చేసావు, నా చెల్లి మాయకురాలు. యూర్ ఇదే. అదే. అరే 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 ఆగ్రా. ఏంటే రావా? సరే నువ్వు. అది కాదురా బావా. రే నువ్వు నోరు మూసుకురా, చిరిగిపోయిన బయటేసుకురా. అరే అది చచ్చిపోండి రా ముగ్గురు. ఇప్పుడు బావా, ఒరే బావా. చూసారా ఆడంటే నాకు ఎంత ప్రేమో, ఆడ వెళ్ళిపోయినా సరే ప్రేతాత్మలాగా ఇక్కడిక్కడే మాట్లాడుతున్నట్టుగా ఉంది. నిన్నే రా నాన్న. ఎక్కడ ఎరా? రెండు పెళ్ళిళ్ళు ఒకే పందిరిలో చేస్తే బెస్ట్ అనుకుంటా, ఖర్చులు మిగులుతాయి. నాకు తెలుసురా నీ కక్కుర్తుల నా కమండలం, పైకిరా. Coming!
రే కెమెరా ఇదేనా? బా నువ్వు ఫోటో దిగితే యాక్షన్ అనుకుంటావు కదరా, నా లైఫ్లో నువ్వు వచ్చావు కదా, సగం ఆయుష్ పోయినట్టే. సరే దా ఫోటో దిగుదాం. వీలైనట్టున్నారు బాగా. నా ముందే అది కరెక్ట్ మీటర్ రాబోజీ చూసావా? ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వై వేర్ క్వశ్చన్స్ గంట ఎలా ఉంటుందో తెలుసుగా.